ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదో రకంగా అధికార పార్టీ మీద బురద జల్లడమే ప్రతిపక్ష పార్టీ టార్గెట్ పెట్టుకుందా అనేది ప్రచారంగా ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. దీనికి తోడు వాళ్ళకి అనుకూల మీడియాలో కూడా ఆ తరహా కథనాలు రాయిస్తూ ఏదో రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజల నుంచి వ్యతిరేకత తీసుకురావాలి, ఏదో ఒక కొత్త రకాల బురద జల్లుతూ పోతూ ఉంటే వాళ్ళు తుడుచుకుంటూ పోతారు, ఇలాగే కంటిన్యూ చేద్దామనే ఉద్దేశంలో ఉందో ఏంటో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అదే పనిలో ఉంది ప్రతిపక్షం అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ స్థానాలకు సంబంధించి అది కూడా ఏంటి అంటే ఏప్రిల్లో వైసీపీకి రాబోయే 4 రాజ్యసభ స్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ స్థానాల్లో 2 బీజేపీకి కేటాయించాలని జగన్ నిర్ణయించారు అని చెప్పి ఒక ప్రచారం నడుస్తూ ఉంది. వాస్తవానికి అంటే వ్యక్తిగత ప్రయోజనాల కోసం ఢిల్లీ టూర్ సందర్భంగా జగన్ గారు కమలం పార్టీ అగ్రనేతలను కలిశారు, మాట్లాడారు. అయితే ఇప్పుడే అప్పుడు కలిసినప్పుడు అగ్రనేతల దగ్గర ప్రతిపాదించారు ఈ విషయాన్ని అని చెప్పి ఆ అనుకూల మీడియా మొదటి నుంచే ప్రస్తావించడం, అదే ఒక రకమైన బురద జల్లుతుంది అనేది ప్రధానంగా వినిపిస్తున్న ప్రచారం. అయితే ఇదే టైంలో కొన్ని కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అవి ఏంటనేది ఒకసారి అబ్జర్వ్ చేస్తే కనుక కొన్ని రోజులు వెనక్కి వెళ్తే కనుక ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అక్కడికి వెళ్తే ఒకసారి ఎన్డీఏలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అప్పుడు సురేష్ ప్రభు అలాగే నిర్మలా సీతారామన్లను టీడీపీ కోటాలో రాజ్యసభ ఎంపీలను చేశారు అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో. అయితే అప్పుడు చంద్రబాబు చేస్తే ఏమో అప్పుడు చంద్రబాబు గారు చేసిందేమో రాష్ట్ర ప్రయోజనాల కోసం చేసినట్లు, ఇప్పుడు ఒకవేళ జగన్ గారు చేస్తే అంటే జగన్ గారు ఇంకా చేస్తారు లేదో తెలియదు, ఒకవేళ ఇప్పుడు జగన్ గారు చేస్తే మాత్రం రాజకీయ వ్యక్తిగత ప్రయోజనాల కోసం చేస్తున్నారా? అసలు ఇంతకీ 4 స్థానాలు ఆ రాజ్యసభ స్థానాలు జగన్ ఎవరికి ఇవ్వబోతున్నారా అనే విషయం ఎవరికి తెలియదు. ఇంకా ఆయన అఫీషియల్గా ఎలాంటి ప్రకటన రాలేదు. కాసేపు చిరంజీవికి ఇస్తున్నారని ఒక ప్రకటన జరిగింది, మొన్నటి వరకు షర్మిల గారికి ఇవ్వబోతున్నారని ఒక ప్రచారం జరిగింది, విజయసాయిరెడ్డి గారికి ఇవ్వబోతున్నారని రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటి అంటే ఈ రాబోతున్న 4 సీట్లు ఏవైతే ఉన్నాయో రాజ్యసభ సంబంధించిన సీట్లు, ఆ సీట్లలో 3 సీట్లను ఎమ్మెల్సీ కోటాలో ఉన్న మంత్రి మోపిదే వెంకటరమణ అలాగే పారిశ్రామికవేత్తల ఆళ్ల అయోధ్య రామిరెడ్డి పారిశ్రామికవేత్తల కోటాలో, ఇదే టైంలో టీడీపీ నుండి పార్టీలో చేరిన బేద మస్తాన్ రావులు ఖాయమయ్యింది అని చెప్పి మళ్ళీ అదే మీడియా రాయడం జరిగింది. బేద మస్తాన్ రావు గారికి ఎందుకు అంటే ఆయన బీసీ కోటాలు యాదవ కులానికి చెందిన బీసీ కోటాలు ఇస్తున్నారని చెప్పి, అంటే ముందు జాగ్రత్తగా 4 సీటుని ఖాళీ వదిలిపెట్టేసింది అనేది ఒక ప్రచారం. ఆ తరహా ప్రచారం కూడా నిజానికి బీజేపీకి 2 రాజ్యసభ సీట్లను త్యాగం చేస్తానని చెప్పి జగన్ ప్రతిపాదించారని రాయడం అనేది కేవలం బురద జల్లే ప్రయత్నం మాత్రమేనా అనేది ఒకసారి ప్రతిపక్షాలే అర్థం చేసుకోవాలి. ఇప్పటికైతే వైసీపీ బీజేపీలు ప్రతిపక్షాలే అన్న విషయం కూడా చాలా క్లియర్గా అర్థమవుతుంది. మిత్రపక్షాలు అయితే కాదు ఖచ్చితంగా. ఒకవేళ అటువంటి ప్రతిపాదన రైట్ అయితే గనక ముందుగా జగన్ గారు ఎన్డీఏలో చేరాలి. మరి చేరే ప్రయత్నాలు జరుగుతున్నాయా, చేరతారా లేదా, ఆ పార్టీ నేతలు దాన్ని ఖండిస్తున్నారు. ఎన్డీఏలో చేరితే గనక బీజేపీకి మిత్రపక్షం అయిపోతాడు అప్పుడు. మరి అది అప్పుడు మిత్రపక్షానికి సీట్లు త్యాగం చేసే వ్యక్తిగత లేదంటే రాజకీయ ప్రయోజనాల కోసమే అని ఎలా అంటారు అనేది కూడా ఒక విషయం అర్థం చేసుకోవాలి. ఒకవేళ నిజంగా ఎన్డీఏలో చేరితే తప్పేముంది, ఇచ్చే దాంట్లో ఆయన చేస్తారా చేరతారా లేదో క్లారిటీ లేదు. కాకపోతే రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని 2 సీట్లు త్యాగం చేసినట్లు అప్పుడు అనుకోవడంలో కూడా తప్పుండదు అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. కానీ ఇవన్నీ జరుగుతాయా, మిత్రపక్షంగా ఎన్డీఏను లేదంటే భారతీయ జనతా పార్టీని దగ్గరకు చేర్చుకుంటారా జగన్ గారు వైసీపీ అధినేత, వైసీపీ వెళ్ళి ఎన్డీఏ సర్కార్లో కలుస్తుందా లేదా, కలిసిన తర్వాత అప్పుడు ఈ 4 రాజ్యసభ స్థానాల్లో 2 సాక్రిఫైస్ చేస్తారా లేదా, వాళ్ళ కోసం ఇస్తారా లేదా అనేది అప్పుడు ఆలోచించాల్సిన అంశం. ఈ లోపల మాత్రం ఒక బురద తెచ్చి జల్లేస్తే ప్రజలు ఏదేదో విమర్శలు చేసుకుంటారు, ఒక వ్యతిరేకత అయితే స్టార్ట్ అయిపోతుంది. ప్రత్యేక హోదా అప్పుడు వెంటనే ఇంకో కథనం రాయొచ్చు, ప్రత్యేక హోదా ఇవ్వనని తేల్చి చెప్పేసిన భారతీయ జనతా పార్టీతో జగన్మోహన్ రెడ్డి ఎలా పొత్తు పెట్టుకున్నారు, ఇదే రాజకీయం అని చెప్పి ఇంకో వార్త రెడీగా సిద్ధం చేసుకుని వాచి వండి వడ్డించేయచ్చు అనేది ఇదొక కొత్త రకం ఎత్తుగడ. చూద్దాం ఇవన్నీ ఎంతవరకు వర్కౌట్ అవుతాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.